नेल्लूरु जिल्ला चिट्टमूरु कोट मंडलाल्लो सोमवारं तेलुगुदेशं पार्टी तिरुपति पार्लमेंट अभ्यर्थी पनबाक लक्ष्मी प्रचारं प्रारंभिंचारु। ई प्रचारंलो माजी मंत्री अमरनाथ रेड्डी, माजी एम्मेल्ये पासं सुनील कुमार तैतरुलु हाजरयारु। चिट्टिमूरु टीडीपी मंडल अध्यक्षुलु गणपति किशोर नायडु, कोट मंडल अध्यक्षुलु सर्वोत्तम रेड्डील आध्वर्यंलो भारी संख्यलो टीडीपी कार्यकर्तलु अभिमानुलु पाल्गोनि वारिकि घन स्वागतं पलिकारु। प्रचारंलो पनबाक लक्ष्मी स्थानिक महिलालतो कलिसि कोंतसेपु कोलाटमाडि सందడి చేశారు। ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన మోడీకి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు। విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ రాష్ట్ర సమస్యలపై వైసీపీ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడలేదన్నారు। రాష్ట్ర విభజన సమయంలో పొందుపరిచిన దుగిరాజపట్నం పోర్టును పూర్తి చేయలేకపోయారని విమర్శలు చేశారు। నాయుడుపేటలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా విద్యుత్తును నిలిపివేసిన ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు। తనను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని అభ్యర్థించారు। మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెరిగిన ధరల విషయంలో ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందన్నారు। ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కుతాయని అన్నారు। పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు భయపెట్టడం ద్వారా ఎన్నికలు నిర్వహించారని అన్నారు। ప్రత్యేక హోదా సాధించడంలో సీఎం జగన్ పూర్తి వైఫల్యం చెందారని అన్నారు। వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో అమ్మకి డబ్బులు ఇస్తున్నా నాన్న చేతిలో బుడ్డి రూపంలో లాక్కుంటుందని ఆరోపించారు। ఈ ప్రచారంలో టీడీపీ కోటపట్టణ అధ్యక్షులు శంషుద్దీన్, టీడీపీ మైనారిటీ సెల్ జిల్లా జనరల్ సెక్రటరీ జలీల్, పలువురు నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు। మీరు నన్ను మూడు పర్యాయాలు ఇక్కడి నుంచి పంపించారు పార్లమెంటుకి, పంపిస్తే ఈ ప్రాంతాల అభివృద్ధికి నా వంతు నేను పనిచేయడం కూడా మీకు తెలుసు। ఇప్పుడు మన దగ్గర ఉన్న లెదర్ పార్క్ అయితేనేమి, గూడూరు నుంచి హైదరాబాద్కి సింగపూర్ ట్రైన్ అయితేనేమి, దుగ్గరాజ్ పట్ల చూడు నుంచి దుగ్గరాజ్ పట్ల రైల్వే నేను సర్వే పూర్తి చేశాము, ఇలాగా ఇంకా రోడ్ అయితేనేమి, మనం వాటర్ ట్యాంక్ అయితేనేమి, ఇల్లు అయితేనేమి, ఎన్నో తెచ్చుకున్నాం మనం। ఈ ప్రభుత్వం వచ్చినాక మీకు వచ్చిన అభివృద్ధి ఏం జరిగిందో ఒకసారి మీరు ఆలోచిస్తని నేను ప్రార్థిస్తాను। రేట్లు పెంచినందుకు మీకు ఓటు వేయాలా, లేకపోతే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినందుకు నువ్వు ఓటేయాలా అని బీజేపీ వాళ్ళని అడగాల, అలాగే వైఎస్ఆర్ వాళ్ళని ఇప్పుడు ఇంత చోదరు చెప్పినట్టుగా నూనె, పప్పు, ఉప్పు రేట్లు ఎక్కువ దానికి ఓటేయాలా అని చెప్పని మిమ్మల్ని అడగాలని కోరుకుంటూ, మీకు తెలిసిన వ్యక్తిని, మీ ఊరు ఆడపడుచుని ఉప్పు కిరసనాయలు ఈ యొక్క వంట నూనె చింతపండు అన్ని ధరలు పెంచేశారు తల్లి, అందుకంటమ్మా మనం ఆయనకు ఒక్కసారి అవకాశం ఇచ్చాం, మనం సరే ఇచ్చేసాం, మన పైన అంతా భారం పెట్టేశారు తల్లి, చెప్పండి చెల్లారా, ఇప్పుడు మనకు ఒక అవకాశం, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయమ్మా, పనబాక లక్ష్మి గారమ్మా మన ఆడపడుతూ ఇక్కడ మా అంగన్పాలెం ఆడపడుతూ మన కోట ఆడపడుతామా, లోకల్ అమ్మా గూడూరు లోకల్ తెల్లారా, ఇప్పుడు ఆమె ఎంపీ అభ్యర్థిగా 4 సార్లు ఎంపీ గెలిచింది, ఈ దేశానికి కేంద్ర మంత్రిగా పనిచేసిన 2 సార్లు తల్లి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గూడూరు నియోజకవర్గంలో చేసిందమ్మా, కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆమె టీడీకి మన మధ్యకి పంపించారు తల్లి। ఈ 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలకి మనం బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ఓటు ద్వారా మీరు తీర్పు చెప్పాల్సిన అవసరం ఉంది తల్లులారా, కాబట్టి ఆలోచించండమ్మా, మేము చెప్పేది ఏమి అబద్ధం లేదు తల్లి, మీ మనశ్శాంతి ఆలోచించండి, నిత్యంగా మీ యొక్క ఇళ్లలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అన్ని కూడా ఈ పెరిగిన ఈ యొక్క పప్పు ఉప్పు నూనె అన్ని కూడా ఆలోచించుకొని తెల్లారా, దయచేసి మీరందరూ కూడా ఒక్క అవకాశం మాకు ఒకటి ఉండమ్మా, మీరు ఒక్క అవకాశానికి ఇచ్చారు, ఇప్పుడు మేము ఒక్క అవకాశం ఉండుతున్నాం చంద్రబాబు నాయుడు గారి తరఫున, ఈసారి సైకిల్ గుర్తి కోటేసి పరమాలక్ష్మి గారిని ఎంపీగా గెలిపిస్తే ఖచ్చితంగా మన యొక్క గూడూరు నియోజకవర్గం గతంలో కన్నా అభివృద్ధి చేసేందుకు ముందుంటుందమ్మా, స్థానికరాల్ని మీ వద్ద అభ్యర్థిగా కూడా పంపించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా। జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేశాడని, ఈరోజు అధికారం అడ్డం పెట్టుకొని ఈ పనులన్నీ చేస్తూ ఉంటే కనీసం ఈ ఉప ఎన్నిక ద్వారా ప్రజా వ్యతిరేకత ఇంత ఉంది, ఈరోజు ఈ ద్వారా మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓటేసి గెలిపిస్తే కనీసం ఈ 3 సంవత్సరాలు అధికారంలో ఉండేటువంటి అటుపక్క మోడీ